Hello friends, welcome back to my channel. This is Kumari. So, ee roju video lo vachese nenu oka simple makeup look create chesanu friends. So, ela create chesanu and nenu em products use chesanu annadi cheppabothunnanu. And ee makeup look lo nenu etuvanti foundations kani concealers kani contours kani em use cheyaledu friends. So, use cheyakunda nenu ela create chesanu annadi meeku ee video lo nenu share cheyabothunnanu. So, chustu undandi. And first vachese manam ఫస్ట్ థింగ్ వచ్చి ఎప్పుడు కూడా సిటిఎం మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. దాని తర్వాత నేను ఇక్కడ డే క్రీమ్ యూస్ చేస్తున్నాను, మమాయర్ డే క్రీమ్. సో అది నేను మాయిశ్చరైజర్ కింద అప్లై చేసేసుకుంటున్నాను అన్నమాట. సో ప్రతి లింక్ ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా నీట్గా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను, నీట్గా స్లోగా మసాజ్ చేసుకోండి. సో చూసారు కదా చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోయింది ఫేస్లోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను యూస్ చేస్తున్నాను లిప్ బామ్. సో మనం మేకప్ వేసుకునేలోపు లిప్ బామ్ అప్లై చేయడం వల్ల ఏంటంటే లిప్స్ అన్నది మనకి మాయిశ్చరైజర్గా ఉంటాయి, అందుకోసమే మనం ఫస్ట్ అప్లై చేసుకుంటాం అన్నమాట లిప్ బామ్ అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ ఫౌండేషన్ యూస్ చేయట్లేదని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో సింపుల్గా నేను ఇక్కడ వచ్చి స్పిన్స్ బీబీ క్రీమ్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి స్పిన్స్ బీబీ క్రీమ్ అనేది మనకి ఎటువంటి స్కిన్ టోన్ కన్నా చాలా బాగా సెట్ అవుతుంది, అందుకోసం నేను ఈ స్పిన్స్ బీబీ క్రీమ్ అన్నది తీసుకున్నాను. సో చూసారు కదా ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. సో ఫేస్ అంతా నేను డాట్స్ కింద అప్లై చేసుకొని ఫేస్కి అప్లై చేస్తున్నాను అన్నమాట. సో ఫేస్కి అండ్ నెక్కి కూడా అప్లై చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఎటువంటి స్పాంజెస్ కానీ అండ్ బ్లెండర్స్ కానీ ఏం యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్, విత్ హ్యాండ్స్తోనే నేను బ్లెండ్ చేసేస్తున్నాను అనమాట. సో చూసారు కదా ఫేస్లోకి ఎంత తొందరగా లైక్ బ్లెండ్ అయిపోతుంది. మనకి స్పిన్స్ బీబీ క్రీమ్ అన్నది చాలా తొందరగా బ్లెండ్ అవుతుంది ఫేస్లోకి అండ్ స్మూత్ ఫినిష్ ఇస్తుంది అనమాట ఎస్పెషల్లీ. సో చూసారు కదా ఈవెన్గా మొత్తం ఫేస్ అంతా నోస్కి అండర్ ఐస్కి అండ్ ఐస్ పైన కూడా మీరు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను లాక్మీ అబ్సల్యూట్ కాంపాక్ట్. సో ఇది నేను యూస్ చేస్తున్నాను, దీంట్లో వచ్చేసి ఎస్పీఎఫ్ 20 ఉంది. సో సమ్మర్ కాబట్టి ఇంకా మనకి ఎస్పీఎఫ్ 30 పైన చూసుకోవాలి. సో నేను తొందరలో అవి కూడా మీకు చూపిస్తాను, ప్రోడక్ట్ ఎస్పీఎఫ్ 30 ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేను ట్యాపింగ్ మోషన్లోనే యూస్ చేస్తున్నాను, ఇక్కడ స్పీడప్ చేయడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. సో ఫేస్కి మొత్తం కాంపాక్ట్ అప్లై చేసుకోవాలి, కాంపాక్ట్ పౌడర్. సో మీరు ఇక్కడ లూజ్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు అనమాట, లైక్ బేబీ పౌడర్ కానీ అండ్ లాక్మీ రోజ్ పౌడర్ ఉంటుంది కదా. సో ఆ రెండిట్లో మీరు ఏది యూస్ చేసినా చాలా బాగుంటుంది. అండ్ ఫేస్ క్యాండ్ నెక్కి కూడా నేను అప్లై చేసేస్తున్నాను ఇక్కడ. సో చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను ఐబ్రో పెన్సిల్. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ అనేది యూస్ చేస్తున్నారు కదా. సో నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను లాక్మీ ఐబ్రో పెన్సిల్. జస్ట్ అలా లైట్గా అప్లై చేస్తున్నాను ఒక షేప్ తెప్పించడానికి. సో చూసారు కదా ఇప్పుడు లుక్ బాగుంటుంది ఐబ్రోస్ ఫిల్ చేసిన తర్వాత. సో నేను వచ్చేసి షేడ్ బ్లాకే తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి నేను యూస్ చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్. ఇది కూడా నేను ఓవర్గా ఏం అప్లై చేయట్లేదు, ఎందుకంటే సింపుల్ మేకప్ లుక్ కాబట్టి నా లైక్ నా స్కిన్ కలర్లో ఉన్నది మాత్రమే టూ షేడ్స్ మిక్స్ చేసి నేను అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఏం షేడ్స్ మిక్స్ చేస్తున్నాను అన్నది కూడా చూపిస్తున్నాను. సో చూడండి సేమ్ నా స్కిన్ కలర్లో ఉంది కదా ఇది, అందుకోసమే ఇది నేను తీసుకున్నాను. జస్ట్ లైట్గా మనకి తెలుస్తుంది అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఏంటంటే ప్రెజెంట్ మనకి పర్పుల్లో చాలా ఆఫర్స్ రన్ అవుతున్నాయండి, అంటే ఇప్పుడు మనకి హోలీ ఆఫర్స్ మీద చాలా రన్ అవుతున్నాయి. అండ్ వెట్ అండ్ వైల్డ్ మీద మనకి 25% ఆఫ్ వస్తుంది అనమాట. సో ఇలాంటి ఛాన్స్ మీరు మిస్ చేసుకోకుండా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ పర్చేస్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే. అండ్ లింక్స్ మాత్రం నేను ఏ ప్రోడక్ట్స్ చూస్తున్నా ఏం యూస్ చేసాను అన్నది కూడా మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, ఎందుకంటే కొంతమందికి డిస్క్రిప్షన్ బాక్స్ ఎక్కడుందో తెలియట్లేదు అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో అందుకోసం నేను ఇంకా ఏది కూడా ఈసారి నుంచి ఏ లింక్స్ ఇచ్చినా నేను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి అదే షేడ్ని నేను ఐ షాడోని కింద అండర్ ఐస్ కింద కూడా అప్లై చేశాను, అంటే కొంచెం డార్కర్ షేడ్ని, ఎందుకంటే మనం ఇక్కడ ఎటువంటి కన్సీలర్స్ ఏం యూస్ చేయట్లేదు కాబట్టి
మన కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ లైక్ డార్క్గా ఉంటుంది కదా కొంచెం, అది కవర్ చేస్తుంది అన్నమాట. అండ్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను స్టేక్ విక్రీ కాజల్. సో నేను ఇక్కడ ఎటువంటి ఐలైనర్ కానీ ఏమి యూస్ చేయట్లేదు, ఎందుకంటే సింపుల్ మేకప్ లుక్ అన్నాను కదా. సో కాజల్ అనేది మస్ట్ అండ్ షూట్ కాబట్టి నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో స్టేక్ విక్రీ కాజల్ ఇది. సో నేను ఎప్పుడు కూడా కాజల్ అన్నది నా ఇంకో హ్యాండ్తో ఇంకో హ్యాండ్ హెల్ప్తో కూడా నేను అప్లై చేస్తానన్నమాట. సో ఫస్ట్ టైం ఒక హ్యాండ్లో లైక్ మిర్రర్ పెట్టుకొని ఇంకొక హ్యాండ్తోనే అప్లై చేస్తున్నాను. సో పర్ఫెక్ట్గానే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్ మస్కరా. సో ఇది కూడా జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నాను అన్నమాట, ఒక 1 coat అలాగా. బికాజ్ నాది కొంచెం ల్యాషెస్ అన్నవి థిన్గా ఉంటాయి అందుకోసం. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను హైలైటర్. సో సింపుల్ మేకప్ లుక్లో హైలైటర్ అన్నది మస్ట్ అండ్ షుడ్ అయితే ఏం కాదు, అది మీ ఇష్టం. సో నాకేంటంటే హైలైటర్ సిస్టమ్ కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. ఇది కూడా వెట్ అండ్ వైల్డ్ హైలైటరే. సో ఓన్లీ నోస్కి మాత్రమే హైలైట్ చేస్తున్నాను అంతే, ఇంకెక్కడ కూడా అప్లై చేయట్లేదు. అది కూడా కొంచెం లైట్గా అప్లై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను వెట్ అండ్ వైల్డ్ లిప్స్టిక్ తీసుకున్నాను. అండ్ దీని షేడ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. సో యాక్చువల్గా ఈ షేడ్ కొంచెం థిక్కర్ అయిపోయింది, మామూలుగా సింపుల్ మేకప్లో ఇంత థిక్ లిప్స్టిక్ అన్నది యూస్ చేయకూడదు. సో నేను బై మిస్టేక్ ఇంకా ఇది యూస్ చేశాను. మీరు లైట్ షేడే తీసుకోండి ఎప్పుడు కూడా, లైక్ న్యూడ్ షేడ్లో. సో నేను ఇంకా అప్లై చేస్తాను కదా, ఇది ఇంకోటి వచ్చి ఇది మనకి స్మచ్ ప్రూఫ్ కాబట్టి తొందరగా పోదు, ఇంకా అందుకోసం నేను ఉంచేసాను లిప్స్కి. సో ఇది నా ఫైనల్ లుక్ ఎలా ఉంది చెప్పండి. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్ పెట్టేసుకున్నాను సింపుల్గా, అండ్ చిన్న బిందీ. ఎలా ఉంది ఫ్రెండ్స్ నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీలో ఎంతమంది ఇలా మేకప్ చేసుకుంటారు కూడా నాకు చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు. అలాగే లైక్ చేసి వెళ్ళండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.